ప్రముఖ వ్యాపారవేత్త నిరంతరం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన చేసేటి నాని ప్రథమ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాజకీయాలకు అతీతంగా పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ నివాళులర్పించారు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరు సుబ్బారావు చౌదరి పారిశ్రామిక వక్తలు ప్రభుత్వ అధికారులు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి వారి స్వగృహం నందు నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మా మిత్రుడు శంకర్ విలాస్ వ్యవస్థాపకుడు బాను మరణం నుంచి కోలుకోకముందే వారి ప్రథమ పుత్రుడు చేసెట్టి నాని అకాల మరణం చెందడం మాతో పాటు మా పట్టణంలో ప్రజలందరినీ కలిచివేసింది అలాగే మా సంఘానికి ఎంతో వ్యవస్థాపక సభ్యుడు అన్ని రకముల కాంగ్రెస్ పార్టీకి సంఘానికి ఎంతో సేవ చేసే చిన్న వయసులో విధి చాలా దుర్మార్గంగా వ్యక్తిగా ఆధారంగా ఉండాలని దీని దినాభివృద్ధి చెందాలని భగవంతుడు ప్రార్థిస్తూ నాని గారిని తండ్రి కూడా మాకు చాలా ఆప్తులు కోసం మాకు మంచి జరగాలని ఎప్పుడూ కూడా తపన పడే వ్యక్తి అటువంటి వ్యక్తికి ఇద్దరు పిల్లలు వాళ్ళ నాని అకస్మికంగా మాకు దూరమవుతారు హఠాత్తు మరణం మమ్మల్ని కలిసివేసింది చాలా బాధ కలిగించింది అసలు ఈరోజు కూడా అలా ఊహించుకోలేకపోతున్నాం మా కళ్ళ ముందే ఉన్నట్టు బెదలాడుతూ ఉన్నాడు అంత మంచి మనిషి అంత గొప్ప మనిషి అంత ప్రశాంతంగా ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఎంతో నీతిగా నిజాయితీగా బతికిన నాని మాకు లేకపోవడం చాలా బాధాకరం ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని అన్ని రకాలుగా సహకరిస్తామని అలాగే వాళ్ళ తమ్ముడు విషయంలో కానీ వాళ్ళ పిల్లల విషయంలో కానీ నాతో అయ్యే పని ప్రతీదీ కూడా చేసి పెడతానని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను నాని అకాల మరణం ఈ మమ్మల్నే కాదు తణుకునే ఒక ఉలికిపడేటట్టు చేసింది ఏంటి ఇలా జరిగింది అందరూ కూడా అందరితోటి కూడా అంత మంచిగా అంత మమేపై ఉండేవారు అటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఈరోజు మా మధ్య లేకపోవటం మా అందరికీ కూడా చాలా బాధాకరంగా బయట వాళ్ళు మేమే ఎలాగో ఉన్నాం వారి తమ్ముడు వారి భార్య పిల్లలు తల్లిగారు అందరూ కూడా తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ఏది అవసరమైనా సరే మేమందరం కూడా నిలబడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం